మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ జరుపుకునే ఏఎస్పేట దర్గాను దర్శించుకోవడం సంతోషంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అనేక రాష్ట్రాల నుంచి యాత్రికులు వచ్చే నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట దర్గా మౌలిక వస్తువులను మరింత పెంచి దర్గా అభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు. దర్గాకు ఎక్కడెక్కడ నుంచో వచ్చే యాత్రికులకు అనువుగా గాంధీ సెంటర్లో బస్ షెల్టర్ నిర్మాణానికి 10 లక్షలతో బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. బస్ షెల్టర్లను పరిశీలించారు. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఏఎస్పేట దర్గా వక్ఫ్ బోర్డు అందించిన వసతి భోజన సహకారాలను మంత్రి మేకపాటి ఈ సందర్భంగా అభినందించారు. నబీ తర్ఫున అంటే మంచి రోజు ఈరోజు దాని తర్ఫున ఈరోజు నేను మన ఏఎస్పేట దర్గాకి దర్శనం అవటం జరిగింది. ముఖ్యంగా నేను ప్రతిసారి కాదు నేను మొదటిసారి నుంచి కూడా ఈ ఏఎస్ దర్గా అంటే నాకు ఎందుకో లేని అభిమానం ఇష్టం కూడా. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పేద ప్రజల్ని ఆదుకుంటా ఈ దర్గా, అలాగే ఇక్కడే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావటం, ఇక్కడ ఇమీడియట్గా తొందరలోనే దీనికి ఒక పెద్ద అవసరం పడింది. ఎందుకంటే టూరిజం సెంటర్గా క్రియేట్ చేసే ఒక అవకాశం ఉంది, ప్లస్ ఒక బాధ్యత కూడా ఉంది కూడా మనకి. అందుకని నేను మన ఈ అర్బన్ డెవలప్మెంట్ కానీ అలాగే పంచాయత్ ఆఫీసర్స్ కానీ మన ఆర్డీఓ గారు కానీ ఏమైనా ప్లాన్ కానీ అలాంటిది ఉంటే ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఒకవేళ లేదంటే దాన్ని ఇమీడియట్గా కొత్త ప్లాన్ తయారు చేసి దీన్ని ఏ విధంగా టూరిజం కన్నా భక్తులు వచ్చే ప్లేస్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ క్రియేట్ చేస్తూ, అలాగే ఇమీడియట్గా వాళ్ళు బస్ షెల్టర్ ఒకటి అడిగారు, దాన్ని ఇమీడియట్గా మేము ఓకే అని చెప్పాం. తప్పనిసరిగా తొందరలోనే ఆ బస్ షెల్టర్ కూడా ఏఎస్పేటలో దాదాపు 10 లక్షలు పెట్టి మేము బస్ షెల్టర్ కడతామని చెప్పి ప్రముఖంగా తెలుసుకుంటాం.